హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు హిమాని, నేను యుఎస్ఏలోని ఎరిజోనాలో ఉంటాను. ఈ వీడియోలో ఈరోజు మా డే అంతా ఎలా స్పెండ్ చేస్తాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. సో నేను మా బాబు కొంచెం లేట్గా లేస్తాము, లైక్ 8 నుంచి 9 మధ్యలో నిద్ర లేచాక మా బాబు బ్రష్ చేసుకున్నాక పాలు తాగుతాడు. సో నేనే ఫీడ్ చేస్తాను పాలు. ఈ లోపలే మా హస్బెండ్ నిద్ర లేచి తన గ్రీన్ టీ అది పెట్టుకొని తన ఆఫీస్ వర్క్ చేసుకుంటాను. సో మా బాబు పాలు తాగాక ఇలా వీడియోలో చూసినట్టు ఆడుకుంటూ ఉంటాడు అనమాట. ఈ లోపల నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాను. సో ఈ రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేను బ్రెడ్ పిజ్జా తయారు చేస్తున్నాను. సో అది ఎలా తయారు చేస్తున్నాను అనేది మీకు చూపిస్తాను వీడియోలో. అండ్ ఇప్పుడు వాడు ఎలా ఆడుకుంటున్నాడో చూడండి. నాకు వాడు చక్కలు గింతలు పెడుతున్నాడు, అది నేను మీకు చూపిస్తున్నాను. వదులు 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 బుజ్జు. నేను బ్రెడ్ పిజ్జా తయారు చేసుకోవడానికి అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా పెట్టుకున్నాను. సో బటర్, ఆనియన్స్, స్వీట్ కార్న్, పిజ్జా సాస్, చీజ్ అండ్ పన్నీర్ కూడా బ్రెడ్ పిజ్జా మీద పెడుతున్నాను. సో అందుకని పన్నీర్ని పెరుగులో కొంచెం మ్యారినేట్ చేసి ఉప్పు కారం అది వేసి మ్యారినేట్ చేసి దాన్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను. సో ఇప్పుడు బ్రెడ్స్ అన్ని వన్ సైడ్ వేయించి పెడతాను. అండ్ మా బాబు ఆడుకుంటున్నాడు కదా, ఈ లోపల నేను వాడి కోసం బ్రెడ్ మీద క్రీమ్ చీజ్ స్ప్రెడ్ రాసిస్తాను. సో అది వాడు తింటూ ఉంటాడు. ఆ తర్వాత నేను బ్రెడ్ పిజ్జా తయారు చేస్తాను. ఇప్పుడు మా బాబు కోసం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. సో బ్రెడ్ని 2 సైడ్స్ ఫ్రై చేసి పెట్టాను. సో దానిపైన మీరు చూస్తున్నారు కదా, ఆ బాక్స్లో క్రీమ్ చీజ్ స్ప్రెడ్ ఉంది, అది అప్లై చేసి వాడికి ఇస్తాను. సో వాడు బ్రెడ్ మొత్తం తినడు, ఓన్లీ ఆ క్రీమ్ చీజ్ తినేసి వదిలేస్తాడు. సమ్ టైమ్స్ బ్రెడ్ కూడా తినేస్తాడు మనం పక్కన కూర్చొని పెడితే. అండ్ కొంచెం సేపు ఆగాక, లైక్ ఒక 15-20 మినిట్స్ ఆగాక ఇది తిన్నా అంటే 2 బ్రెడ్స్ రాసిస్తాను. 2 బ్రెడ్స్ తిన్నాక ఇంకో 15-20 మినిట్స్కి కొన్ని ఫ్రూట్స్ అలాగా లేకపోతే జ్యూస్ ఏదన్నా ఉంటే అది ఇస్తాను అనమాట. ఈ మధ్య ఎందుకో మా వాడు కొంచెం చేంజ్ అయిపోయాడు, మేము నోట్లో పెట్టుకుంటే తినడు. వాడు పీస్ తీసుకొని అంటే ముక్క తీసుకొని వాడే నోట్లో పెట్టుకొని తింటాడు అనమాట. సో వాడికి నచ్చితే స్లోగా తింటాడు, నచ్చకపోతే ఇంకా అది ఎంత బలవంతంగా పెట్టినా తినడు అనమాట. సో ఇప్పుడు వాడికి నచ్చింది పాప, అందుకని మేము ఇంకా ప్లేట్ వాడి ముందు వదిలేసి వెళ్ళిపోయాము. సో వాడు స్లోగా ఒక్కొక్కటి చూసుకొని, చూసినారు కదా అలా తింటున్నాడని. అండ్ నేను ఇప్పుడు బ్రెడ్ పిజ్జా తయారు చేస్తున్నాను. సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, బ్రెడ్స్ అన్ని ఒక సైడ్ కాల్చి పెట్టుకున్నాను. సో దానిపైన ఒక ఏ సైడ్ అయితే కాల్చానో దానిపైన నేను పిజ్జా సాస్ రాసాను. ఆ తర్వాత మొజరిలా ష్రెడెడ్ చీజ్ దొరుకుతుంది బయట, అది స్ప్రెడ్ చేశాను. దానిపైన కొంచెం ఒరిగానో వేశాను, ఇటాలియన్ సీజనింగ్ హర్బ్స్ ఉంటాయి అది వేశాను. అండ్ ఆ తర్వాత స్వీట్ కార్న్ అండ్ ఆల్రెడీ కట్ చేసుకున్న ఆనియన్ క్యూబ్స్ ఉంటాయి కదా అవి పెట్టుకున్నాను. అండ్ మీకు చెప్పాను కదా పన్నీర్ కూడా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను, మ్యారినేట్ చేసి ఫ్రై చేసి పెట్టుకున్నది వేసి దానిపైన మళ్ళీ చీజ్ స్ప్రెడ్ చేశాను అనమాట. సో అలా స్ప్రెడ్ చేసిన బ్రెడ్ని ప్యాన్లో బటర్ వేసి మూత పెట్టుకోవాలి. ఆల్రెడీ ఒకటి రెడీ అయిపోయింది, దాన్ని తీసి ఇంకొకటి మీకు ఇప్పుడు రెడీ చేశాను కదా అది పెడుతున్నాను. సో ఈ విధంగా మనం స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్కి బ్రెడ్ పిజ్జా రెడీ అయిపోతుంది. పైన చీజ్ తినాలి. సో ఈ విధంగా స్లోగా కుక్ అవుతూ ఉంటుంది.
ఇది నా బ్రేక్ఫాస్ట్ టూ బ్రెడ్ పిజ్జాస్ అండ్ హనీ వాటర్ సమ్టైమ్స్ నేను హనీ వాటర్ కానీ కాఫీ కానీ టీ కానీ తాగుతాను అండ్ మా బాబు కోసం ఇప్పుడు నేను బ్రెడ్ పైన చీజ్ స్ప్రెడ్ చేసి ఇస్తున్నాను సో ఇంతకు ముందు బ్రెడ్ పైన క్రీమ్ చీజ్ స్ప్రెడ్ చేసి ఇచ్చాను కదా సో ఆ బ్రెడ్ పైన నా క్రీమ్ చీజ్ తినేసి ఓన్లీ బ్రెడ్ అలా వదిలేశారు అండ్ మా హస్బెండ్ కి డిస్టర్బెన్స్ అవ్వకూడదు అని టీవీ పెట్టారనమాట సో ఇప్పుడు వాడు టీవీ చూస్తున్నాడు అండ్ మేమిద్దరం కలిసి బ్రేక్ఫాస్ట్ చేసేసాము నేను బాబు బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు నేను లంచ్ కి ప్రిపేర్ చేస్తున్నాను సో ఆల్రెడీ రైస్ ని వాష్ చేసి సోప్ చేసి పెడుతున్నాను సో మేము అన్నం తినే 1 అవర్ ముందు కుక్కర్ ఆన్ చేస్తామన్నమాట అండ్ నేను వన్స్ లంచ్ కి ప్రిపరేషన్స్ అన్ని కంప్లీట్ అయిపోయాక నేను సింక్ లో ఉన్న డిషెస్ అన్ని వాష్ చేసేస్తాను సో ఇప్పుడు నేను మీకు ఒకటి చూపించాలి అదేంటంటే మామూలుగా మనం డిషెస్ వాష్ చేసినప్పుడు చాలా చెత్త వస్తుంది కదా అంటే కరేపాకు కానీ పచ్చిమిర్చి ఇలాంటివన్నీ వస్తాయి కదా సో వాటన్నిటిని ఇక్కడ మామూలుగా అయితే మనం డస్ట్బిన్ లో పడేస్తాము కానీ యుఎస్ఏలో ఏంటంటే సింక్ లోపల గ్రైండర్ ఉంటుంది ఆ గ్రైండర్ లోపల మనం ఈ చెత్త అంతా వేసేస్తే చూసారు కదా నేను స్వీట్ కార్న్ వేసాను వేసి స్విచ్ ఆన్ చేస్తే అది గ్రైండర్ పేస్ట్ లా చేసేసి వాటర్ లో కలిపేస్తుంది దీనివల్ల ఏంటంటే వాటర్ ట్యూబ్స్ లోకి అవి ఆ చెత్త అడ్డుపడకుండా ఉంటుంది నాకు ఈ ఆప్షన్ ఇక్కడ చాలా బాగా నచ్చింది అండ్ ఇప్పుడు నేను లంచ్ కోసం టమాటా పప్పు అండ్ బ్లాక్ ఐ బీన్స్ సలాడ్ లా చేయాలనుకుంటున్నాను అండ్ ఎగ్ ఫ్రై కూడా చేస్తున్నాను సో మా బాబు ఎగ్ ఫ్రై తిన్నాడు కాబట్టి వాడి కోసం ఓన్లీ బాయిల్డ్ ఎగ్ పెడతాను మీకు చూపించడం కోసం నేను అన్ని అట్లా పక్కన పెట్టి వేస్తున్నాను నేను ఆ వాటినన్నిటిని వాష్ చేశాను కందిపప్పు కూడా వాష్ చేశాకే నేను మీకు చూపిస్తున్నాను సో పచ్చిమిర్చి కొంచెం గార్లిక్ అండ్ టమాటా ఒక టమాటానే వేసాను అండ్ కొన్ని ఆనియన్స్ అండ్ కొంచెం పసుపు కొంచెం ఆయిల్ కూడా వేసాను ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే మనకి పొంగకుండా ఉంటుంది అండ్ మీకు ఆల్రెడీ బీన్స్ చూపించాను కదా ఆ బీన్స్ కూడా కడిగి వాష్ చేసి కొన్ని వాటర్ పోసి క్యారేజ్ బాక్స్ లో ఉంటుంది కదా సో వాటిలో పెట్టేసి నేను కుక్కర్లో పెట్టేసాను సో వన్స్ అవి ఉడికిన తర్వాత నేను వాటికి పప్పుకి తాలింపు వేస్తాను అది కూడా చూపిస్తాను తాలింపు ఎలా వేసాను అనేది అండ్ ఈ సలాడ్లో మాత్రం నేను కొంచెం బటర్ పసుపు సాల్ట్ మాత్రమే వేసాను ఇంకేం వేయలేదు అంటే ఇంకేమైనా వేస్తే మా బాబు పంటికి అడ్డుపడుతుంది అని నేను ఇంకా తాలింపు అలా ఏం వేయలేదు జస్ట్ ఈ బీన్స్ మాత్రమే వేసాను సో ఇలా నేను కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వరకు ఉండనిస్తాను 3 విజిల్స్ తర్వాత ఓపెన్ చేసి వాటి పప్పుకి తాలింపు వేస్తాను అండ్ ఆ బ్లాక్ ఐ బీన్స్ కి మాత్రం జస్ట్ కొంచెం బటర్లో సాల్ట్ ఉప్పు వేసి చూపిస్తాను అండ్ ఎగ్స్ బాయిల్ చేస్తాను అని చెప్పాను కదా ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను ఇప్పుడు నేను పప్పులో తాలింపు వేస్తున్నాను సో తాలింపు కోసం జస్ట్ పాన్ చిన్న పాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని మీకు ఎంత స్పైసీనెస్ కావాలో దాన్ని బట్టి ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర వేసుకొని పసుపు కూడా వేసుకోవాలి వేసుకొని కొంచెం తాలింపు వేగాక మీరు దంచిన వెల్లుల్లి వేసుకుంటే టేస్టీగా ఉంటుంది అండ్ ఇంగు కూడా వేసుకోండి అండ్ నేను టమాటా పప్పు చేస్తున్నాను కాబట్టి టమాటా కాబట్టి కొంచెం చింతపండు వేయలేదు జస్ట్ పప్పులో కొంచెం ఉప్పు కారం వేసి కలిపేసాను ఆ తర్వాత వేగిన తాలింపు వేసి మూత పెట్టేశాను ఈ విధంగానే చేస్తాను నేను అన్ని పప్పులు లైక్ బీరకాయ పప్పు కానీ సొరకాయ పప్పు కానీ అన్ని ఇలాగే చేస్తాను
ఇప్పుడు నేను చాలా ఈజీగా 10 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎగ్ ఫ్రై ఎలా తయారు చేయాలి అనేది చెప్తాను. బ్యాచ్లర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. జస్ట్ ముక్కుల్లో ఆయిల్ వేశాక అది కొంచెం కాగాక అందులో కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు కొంచెం బాగా ఫ్రై అయితేనే ఈ కూరకి టేస్ట్ ఉంటుంది, ఫ్రైకి టేస్ట్ ఉంటుంది. సో ఉల్లిపాయల్లో కొత్తిమీర కావాలంటే మీరు కరేపాకు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. నేను ఓన్లీ జస్ట్ కరేపాకు మాత్రమే వేసాను. సో వన్స్ ఉల్లిపాయలన్నీ వేగాక మీరు అందులో ఉప్పు కారము అండ్ సబ్జీ మసాలా ఏది కావాలంటే అది ఉప్పు కారము సబ్జీ మసాలా ధనియాల పొడి అండ్ వేయించిన జీలకర్ర పొడి వేసుకొని అవన్నీ ఫ్రై అయ్యాక మీరు కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అంతే ఈ కూర రెడీ అయిపోయింది. చాలా ఈజీగా ఉంటుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎవరైనా తయారు చేసేసుకోవచ్చు, వంట రాని వాళ్ళు కూడా తయారు చేసుకోవచ్చు ఈ రెసిపీ. This is my green tea. నేను లంచ్ ప్రిపేర్ చేసేసాను. సో మా బాబు నా దగ్గర పాలు తాగి నిద్రపోయాడు. సో ఒక 1-1.5 అవర్ తర్వాత మళ్ళీ నిద్ర లేవుస్తాడు. ఈ లోపల నేను మా హస్బెండ్ కలిసి లంచ్ చేసేస్తాము. వన్స్ మా లంచ్ కంప్లీట్ అయిపోయాక కొంచెం సేపు కూర్చుంటాము. జస్ట్ ఒక 1/2 అవర్కి మా బాబు నిద్ర లేస్తాడు. సో వాడికి లంచ్ పెడతానన్నమాట. వాడు ఎలా లంచ్ తింటాడు అనేది మీరు చూడండి. తినో ఏయ్ తిను. కట్టేనా? ఎక్కడ తీసుకున్నాను, కట్ చేసి ఆ
வயிட் அண்ணம் தினோ தினோ வயிட் அண்ணம் தினவா இதுகோ தினவா தீஸ்கோ அண்ணம் தீஸ்கோ தீஸ்கோ தினோ చూసారు కదా, ఇట్లానే తింటాడు రోజు. వాడంతటి వాడే పెట్టుకొని తినాలి, మనం పెడితే అస్సలు తినడు. ఎంత ట్రై చేసినా ఒక్కొక్కసారి బలవంతంగా పెట్టాల్సి వస్తుంది, లేకపోతే ఏదో ఒకటి మాయ చేసి పెట్టాలి. అంతేకాని వాడు మాత్రం సరిగ్గా అనేది అన్నం తిండు. ఇలాగే చేస్తాడు రోజు మొత్తం, కలిపేసి అలా చేసి ఇలా చేసి ఇలాగే చేస్తాడు. సో చూసారు కదా, కోడి కెలికినట్టు కెలికేశాడు మొత్తం. మా బాబు లంచ్ కంప్లీట్ అయిపోయాక కొంచెం సేపు ఆడుకుంటాడు. ఆడుకున్న తర్వాత నా దగ్గర పాలు తాగేసి నిద్రపోతాడు. ఆ తర్వాత మేము ఒక్కొక్కసారి టీ పెట్టుకుంటాం, లేకపోతే అసలు ఏమైనా ఫ్రూట్స్ ఉంటే అవి తింటాం అనమాట. ఈరోజు నేను టీ పెట్టుకున్నాను. సో 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ లో 1/2 గ్లాస్ వాటర్ పోసి అందులో 2 or 3 టీ స్పూన్స్ టీ పౌడర్ వేసాను, అండ్ 2 యాలకులు దంచినవి, అండ్ కొంచెం చిన్న అల్లం ముక్క దంచినది. మా హస్బెండ్ పెట్టినారు ఈరోజు టీ. సో అండ్ 2 స్పూన్స్ or 2.5 స్పూన్స్ షుగర్ వేసి కాల్సిన తర్వాత వడకట్టేస్తాము. ఈ విధంగానే నేను టీ పెడతాను. కొంతమంది వేరేలా పెడతారు కదా, నేను ఈ విధంగా పెడతాను. అంటే ఈరోజు నేను డిన్నర్ కోసం బియ్యం పిండి, మైదా పిండి, పెరుగు వేసి దోశ పిండిలా కలుపుకొని ఆ దోశలు వేస్తున్నాను. సో ఇన్స్టెంట్ దోసెస్ అని కూడా అనొచ్చు. నేను ఇప్పుడే ఎందుకు కలిపి పెట్టేస్తున్నానంటే, మేము వాకింగ్కి వెళ్తాము టీ తాగాక కొంచెం సేపు. సో వాకింగ్ నుంచి వచ్చేసరికి లేట్ అయిపోతుంది, అప్పుడు ప్రిపేర్ చేయడం కష్టం అవుతుంది కదా. అందుకని నేను ముందుగానే దోశ పిండి కలిపేసి పెట్టాను, అండ్ పచ్చడి కూడా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. సో 1 కప్ బియ్యం పిండిలో 1/2 కప్ మైదా పిండి అండ్ 1/2 కప్ పెరుగు వేసుకోవచ్చు. మీకు పెరుగు టేస్ట్ ఎక్కువ కావాలనుకుంటే పెరుగు వేసి మీరు దోశ పిండి లాగా వాటర్ కలుపుకుంటూ కలుపుకోవాలి. అండ్ సాల్ట్ కూడా మీకు ఎంత రుచి ఉంటే దానికి తగినట్టు వేసుకోవాలి. అండ్ పచ్చడి వచ్చేసి నేను నార్మల్గా అందరికీ తెలిసిన పచ్చడి, కొబ్బరి పచ్చడి తయారు చేసి పెట్టుకున్నాను. టీ తాగడం కంప్లీట్ అయిపోయాక మేము మా కమ్యూనిటీ చుట్టూ ఒక 3 to 4 రౌండ్స్ వేస్తాము. బాబుని స్ట్రాలర్లో కూర్చోబెట్టి తీసుకువెళ్తాము వాకింగ్కి. సో వన్స్ మేము వాకింగ్ కంప్లీట్ అయిపోయి ఇంటికి వచ్చాక హ్యాండ్స్, లెగ్స్ అవి వాష్ చేసుకుంటాము. నేను ఇప్పుడు డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను మీకు దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసి పెట్టానని చెప్పాను కదా, అది నేను ఇప్పుడు వేస్తున్నాను అనమాట. ఇప్పుడు మీ వీడియోలో చూస్తున్నారు కదా, దాన్ని గ్రిడిల్ అంటారు. సో ఈ గ్రిడిల్ మీద 2 దోసెస్ ఒకేసారి వేసుకోవచ్చు, మీకు ఫాస్ట్గా పని అయిపోతుంది. సో దోసెస్ ఎలా వేస్తున్నాను అనేది చూడండి.
సో వన్స్ మా ముగ్గురి డిన్నర్ కంప్లీట్ అయిపోయాక మా హస్బెండ్ మా బాబుకి స్నానం చేపిస్తారు. ఈ లోపల నేను నా కిచెన్లో ఉన్న క్లీనింగ్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకుంటాను. సో వన్స్ మా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయాక నేను క్లీనింగ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయాక స్నానం అది చేస్తాను. సో అందరం స్నానం చేసి నిద్రపోతాము. ఈ విధంగా మేము మా డేని స్పెండ్ చేస్తాము. మీరు ఇలాంటి వీడియోస్ మరెన్ని చూడాలి అనుకుంటే ప్లీజ్ నా వీడియోస్ కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్కి ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అంటే ఈ వీడియో కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలుగుతారు. అండ్ పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే నా ఛానల్ కి సంబంధించి నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది మా డిన్నర్. సో వన్స్ డిన్నర్ కంప్లీట్ అయిపోయాక క్లీనింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయాక నేను ఈరోజు మైక్రో గ్రీన్స్ ఆవాలతో మైక్రో గ్రీన్స్ తయారు చేయడానికి ఈరోజు ఫస్ట్ టైం ఎక్స్పెరిమెంట్ లా చేస్తున్నాను, అంటే వీడియోస్ చూసాను. సో దాన్ని బట్టి చూసి ట్రై చేస్తున్నాను ఎలా వస్తుంది అనేది నాకు తెలియదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.